బ్రహ్మాదివందిత పదాంబుజ శంఖపాణే శ్రీమత్ సుదర్శన సుశోభిత దివ్యహస్త కారుణ్య సాగర శరణ్య సుపుణ్యమూర్తే శ్రీవేంకటేశ మమదేహి కరావలంబం. శ్రీ వెంకటేశ్వర స్వామి యొక్క పరమభక్తాగ్రగణ్యుడైనటువంటి కృష్ణదేవరాయల వారు ఆముక్తమాల్యదా ప్రబంధంలో రసవత్తరమైనటువంటి ఘట్టాలు ఎన్నో కల్పిస్తూ శిల్పీకరిస్తూ విష్ణుచిత్తుల వారు మత్స్యధ్వజ మహారాజు పాండ్యరాజు గారి ఆస్థానంలో ఆ రాజుగారికి ఎటువంటి తత్వప్రబోధం చేస్తున్నాడు అనే అంశాన్ని చాలా విశదీకరించారు. విష్ణుచిత్తుల వారు రాజాస్థానంలో ప్రవేశించిన వెంటనే ఆయనలో ఒక దివ్య తేజస్సు ఆవహించింది. ఆ తేజస్సు విష్ణు తేజస్సు. శ్రీమన్నారాయణుని యొక్క కరుణా కిరణములు ఆయన హృదయంలో ఆవేశించాయి. హరితన చేతోగతినలయ అని చేతోగతిలో ఆయన చేత పద్మములో ఆయన హృదయ పద్మములో విష్ణుదేవుడే నెలకొని ఉన్నాడు. నెలకొని ఆ విష్ణుచిత్తుని యొక్క వాక్కులన్నింటిలోనూ గుహాళిస్తూ ఉన్నాడు ఆ దేవదేవుడు. ఆ దేవదేవుని యొక్క తత్వం కూడా గుహాళిస్తూ ఉన్నది. ఇలా ఆయన ప్రబోధం చేస్తూ చేస్తూ మహారాజు గారికి చెప్పాడు, అయ్యా, మానవ జన్మ లభించడమే చాలా అరుదైనటువంటి అంశం. అటువంటి ఈ మానవ జన్మలలో కూడా ఉత్తమోత్తమైనటువంటి జన్మ క్షత్రియుడుగా జన్మించడం అన్నది కూడా అది గొప్ప అదృష్ట విశేషము. అటువంటి క్షత్రియోత్తమరులో కూడా అగ్రగణ్యుడైనటువంటి మీరు కేవలం బాహ్యమైన భోగభాగ్యాలకు అవకాశం ఇవ్వకుండా దేవదేవునిపై చింత కలిగి విజ్ఞానాన్ని తెలుసుకోవాలనే జిజ్ఞాస కలగడం పరమాత్మ మీలో తీసుకొచ్చినటువంటి మార్పు. దీన్ని బట్టి పరమాత్మ యొక్క అనుగ్రహం మీకు కలుగుతూ ఉంది అని ప్రబోధిస్తూ, అప్పటికే మహారాజు గారి దగ్గర కొంతమంది పండితులు ఉన్నారు. ఒక్కొక్క పండితులతో కూడా కాసేపు వాదించి చూశాడు. ఆ పండితులు ఎవరు కానీ విష్ణుచిత్తుని యొక్క వాగ్ధాటికి ఆగలేకపోయారు. నీవేమంటివి రమ్మన్ చావలి వానికిని మగిడి అట్లనే వాని కావించి ఒక్కడొకడు రాన్ ఆ విప్రుడు వాదసరణిని అందర గెలిచన్. అందరికంటే కూడా విష్ణుచిత్తుల వారు వాగ్ధాటిలో వాద ప్రతివాదాలలో మహాకవులు చెప్పినట్టుగా వాగర్థంబులలో ప్రమాణములలో వాదంబులో సూత్రచర్చా గాంభీర్యములో ఇలా ఏ ప్రబోధంలో తీసుకున్నా వేదార్థంబులు చెప్పుటో కవితలో వీణాశ్రుతులు నించుటో లేదా తర్కమో నీతి సూత్రముల ఆలింతో అన్నట్టుగా ఏ అంశంలో తీసుకున్నా విష్ణుచిత్తుల వారు అనన్య సామాన్యమైనటువంటి వాగ్ధాటి విశేషంతో ఆ మహారాజు గారిని ఉత్తేజపరుస్తున్నారు తన ప్రబోధంతో. ఆయన చెప్పిన అంశాల్లో గొప్ప ప్రథమంగా పేర్కొనబడిన అంశం ఏమిటంటే, అయ్యా, ఈ సమస్త జగత్తు, ఈ పంచభూతాత్మక ప్రకృతి, గ్రహమండలములు, ఆకాశము, నీరు, ఇటువంటి ఈ పంచభూతాలన్నీ కూడా దేవదేవు ఆదినారాయణుని యొక్క సంకల్ప మాత్రం చేతనే పరిభ్రమణం చెందుతూ ఉన్నాయి, పరివర్తనం చేస్తూ ఉన్నాయి. ఆదినారాయణుండాయనొక్కడా ఏకో నారాయణ అన్నట్టు ఆ శ్రీమన్నారాయణుడే ఆదిమూల స్వరూపుడై దివ్య పురుషుడై ఈ సమస్త సృష్టిని తానే సృజించి తానే పోషించి తానే లయము పొందిస్తూ ఉన్నాడు. ఈ సమస్త జీవుల యొక్క పిపీలికాది బ్రహ్మపర్యంతం కూడా ఎర్రచీమ దగ్గర నుంచి ఇంకా సూక్ష్మజీవులుంటే అక్కడి నుంచి కూడా బ్రహ్మ వరకు కూడా ఈ అందరి జీవుల యొక్క చైతన్యానికి కారకుడు ప్రేరకుడు ఆదినారాయణుడు శ్రీమన్నారాయణుడు. పర వ్యూహ విభవ అంతర్యామి అర్చామూర్తి ఈ ఐదు విధాలుగా తాను ఈ సృష్టిలో వేంచేసి సమస్త జీవులకు మార్గదర్శకుడవుతూ ఉన్నాడు, ఉత్తేజదాయకుడవుతూ ఉన్నాడు, ఆరాధ్య పురుషుడవుతూ ఉన్నాడు ఆ పురుషోత్తముడు. పరము ఎక్కడో పరమపదంలో ఉన్నటువంటి దేవదేవుడు వివిధాద్భుతరత్న మరీచి మండలోత్థాన లసద్విమాన రజితంబగు భూరి విమాన నివాసాలలో ఆనుంటూ అటువంటి పరమపదంలో ఉండే విమానాలకు ప్రతి అయినటువంటి విమానమే ఆనంద నిలయ విమానం కూడా తిరుమలలో. అక్కడ ఉన్నటువంటి మూర్తి పరపురుషుడు, వ్యూహమూర్తి. తన సమస్త తత్వాన్ని సర్వజ్ఞత్వము సర్వప్రాపకత్వము సర్వ అన్ని జీవుల్లో నిండి నిబిడీకృతులు ఉండే తేజస్సు ఏదైతే ఉన్నదో ఆ తేజస్సు
ప్రద్యుమ్న, అనిరుద్ధుడు ఇటువంటి నామధేయాలతో ప్రకాశిస్తూ అనంతనామధేయుడై ప్రకాశిస్తున్నటువంటి దేవదేవుడే వ్యూహవాసుదేవుడు, పరవాసుదేవుడు. విభవము, ఆ దేవదేవుని యొక్క లీలా విభూతి అనంతము. సృష్టిలో ప్రతి కదలికకు, ప్రతి కవళికకు తానే కారకుడై ఉన్నటువంటి దేవదేవుడు దశావతారములు, ఏకవింశతి అవతారములు, అనంతావతారములు ధరించి ఎక్కడికెక్కడ పరిత్రాణాయ సాధూనాం, వినాశాయ చ దుష్కృతాం, ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే అని ఏ దేవదేవుడు అవతరిస్తున్నాడో ఆ అవతార విశేషాలన్నీ కూడా ఆ దేవదేవుని యొక్క విహోమూర్తులు. అంతర్యామి, సకల జీవులలో అంతర్యామిగా ఉన్నాడు. అంగుష్ఠమాత్ర పురుష అంతరాత్మ, అలా అంతర్యామిగా ఉన్నాడు. అర్చామూర్తి, పరమాత్మ అన్ని చోట్ల ఉన్నాడు, కానీ జీవులు అన్ని చోట్ల ఉండే పరమాత్మను చూడగలరా? అలా చూడగలిగినటువంటి మహత్తర విజ్ఞానము, అజ్ఞానాన్ని పారదోలి వెలుగును నింపుకున్నటువంటి యోగులు చూస్తారు ఎక్కడైనా పరమాత్మను. అలా చూడలేని వారికి అర్చామూర్తిగా దేవాలయాల్లో ఉన్నాడు అని ఈ విశ్లేషణాత్మకమైనటువంటి వైష్ణవ తత్వాన్నంతా కూడా, విశిష్టాద్వైత సంప్రదాయాలన్నీ కూడా విష్ణుచిత్తుల వారు ఆ మత్స్యధ్వజ మహారాజు గారికి ప్రబోధం చేస్తూ ఉన్నాడు. ఆదినారాయణ తత్వాన్ని ప్రబోధించి, ఆదిజుడైన బ్రహ్మ ఉదయంబున కాస్పదమైన వాడు, వేదాది సమస్త వాంగ్మయములందు ప్రశంసితుడైన వాడు అని మహాభారతంలో వ్యాసమహర్షి నన్నయాదులు చెప్పినట్టుగా, అటువంటి తత్వాన్ని, ఆదినారాయణ తత్వాన్ని విష్ణుచిత్తుల వారు తన మాటల్లో విశదీకరించి చెప్పాడు. అస పురుషో హవై నారాయణో కామయత, నారాయణుడే అన్నిటికీ కారకుడు. ప్రజా సృజాయేతి నారాయణో ప్రాణోజాయతే మనస్సర్వేంద్రియాణి చ ఖం వాయుర్జ్యోతిరాపః పృథివీ విశ్వస్య ధారిణి అని సమస్తమునకు కారకుడు శ్రీమన్నారాయణుడు అని చెప్తూ, నారాయణో బ్రహ్మాజాయతే, నారాయణో రుద్రోజాయతే, నారాయణాత్ ఇంద్రోజాయతే అని ఆదినారాయణ తత్వాన్ని ప్రతిపాదించాడు. ఆ దేవదేవుని యొక్క మహత్వాన్ని, తత్వాన్ని విపులంగా, విశదంగా మహారాజు గారికి మనసుకి ఎక్కేట్టుగా చెప్పగలిగాడు. చెప్పి అంతరాదిత్య విద్య అనే విద్యను బోధించాడు. అంతరాదిత్య విద్య అంటే, ఆదిత్యుడు అంటే సూర్యభగవానుడు. ధ్యేయస్సదా సవితృమండలమధ్యవర్తి కేయూరవాన్ మకరకుండలవాన్ కిరీటి, సూర్యమండల మధ్యస్థుడై శ్రీమన్నారాయణుడు హారకుండల కిరీటాదులు ధరించి దేదీప్యమానంగా వెలుగుతూ ఉన్నాడు. అంతరాదిత్యుడు, ఆదిత్యుని యొక్క అంతరమునందు వెలుగుందువాడు శ్రీమన్నారాయణుడు. శ్రీమన్నారాయణుడు ప్రత్యక్ష నారాయణుడైతే ఎలా ఉంటుందో అదే సూర్యనారాయణుడు. మనము విష్ణుదేవుని యొక్క రూపాన్ని, ఆ దివ్యమంగళమూర్తిని యోగశక్తితో ఉపాసించి తపస్సు చేసి ఎన్నో జన్మలు గడిస్తే తప్ప మనస్సులో ఆ సగుణమూర్తిని చూడడం చాలా కష్టం. తపోయోగులకే సాక్షాత్కరిస్తాడు. కృష్ణదేవరాయల వారికి స్వప్నంలో సాక్షాత్కరించాడు, అన్నమయ్యకు 16వ ఏట సాక్షాత్కరించాడు, ఇలా తరిగొండ వెంగమాంబకు అక్షరాకారుడై అక్షరాల రూపంలో సాక్షాత్కరించారు. కానీ ఇక్కడ ప్రతి జీవుడు ప్రత్యక్ష నారాయణుని చూడగలడు. ప్రతిరోజు ఆ భగవత్ సాక్షాత్కారం పొందగలడు. పవిత్ర ప్రాతకాలంలో మనం సూర్యోదయ సమయంలో చూచామంటే, ఆ బాలభానుని యొక్క బంగారు కిరణాలు ఉదయించే వేళలో ఆ ప్రత్యక్ష నారాయణుని సేవ చేసుకోవడం, అలా ఆ ప్రత్యక్ష నారాయణుని సేవ చేయడం వల్ల విష్ణుదేవుని ఉపాసించినట్టే. ఎందుకంటే ఆ సూర్యమండలాంతర్గతుడై శ్రీమన్నారాయణుడు ఉన్నాడు కాబట్టి. విశ్వజన్మస్థితి విలయంబులు ఎవని వలన నేర్పడు, అనువర్తనమున వ్యావర్తనమున కార్యములందభిజ్ఞుడై తాని రాజగుచు చిత్తమున చేసి వేదంబులు అర్జునకు విదితములు గావించెనెవ్వడు, బుధులు మోహింతురెవ్వనికి ఎండమావుల నీళ్ల కాచాదుల అన్యోన్య బుద్ధితాన్ అడరునట్లు త్రిగుణ సృష్టి ఇందు దీపించి సత్యము హంగిదోచు స్వప్రభా నిరస్త కుహకుడెవ్వడు. అటువంటి వాడే, అటువంటి శ్రీమన్నారాయణుడే ఈ సూర్యమండలాంతర్గతుడై ఉన్నాడు. ఆ సూర్యమండలాంతర్గతుడై ఉన్నటువంటి నారాయణుని యొక్క కిరీటాదులు కానీ అలంకారాలు కానీ మనకు దృష్టిగోచరం కాకపోవచ్చు, కానీ మనం సమాహారభూతంగా సూర్యమండలాన్ని చూస్తున్నాం కాబట్టి, ఆ సూర్యమండలానికి నమస్కారాలు సమర్పిస్తున్నాం కాబట్టి, అదే అంతరాదిత్య విద్యా ప్రబోధంగా విష్ణుచిత్తుల వారు ఈ సూర్యభగవానుని తత్వాన్ని కూడా, అర్కులో పుండరీకాక్షుడు అతడే ఎగుట, ఉపనిషత్తుల్లో
ఈ అంతరాదిత్య విద్యను గురించి ఏమేమి చెప్పారో ఆ అంశాలన్నీ కూడా విశదీకరించారు విష్ణుచిత్ర వారు. అక్ష్ సాంకృతి అనే మహర్షి పూర్వకాలంలో ఎప్పుడో పూర్వయుగాలలో తన యోగశక్తితో సూర్యమండలానికి వెళ్ళి సూర్యభగవాను ఆశ్రయించి జ్ఞానాన్ని పొందాడని అక్ష్యుపనిషత్తు చెప్తూ ఉంది. మనకున్నటువంటి అనేక ఉపనిషత్తుల్లో అక్ష్యుపనిషత్తు అని కూడా ఒక ఉపనిషత్తు ఉన్నది, సూర్యోపనిషత్తు ఉన్నది, ఛాందోగ్యోపనిషత్తులో సూర్యభగవాను గురించి చెప్పారు, మహానారాయణోపనిషత్తులో కూడా చెప్పారు. ఇలా అనేక ఉపనిషత్తులు సూర్యభగవాను వైభవాన్ని విశదీకరిస్తూ ఉన్నాయి. అలాగా ఆ సూర్యభగవాను యొక్క ఉపాసనలో ఆ అంతరాదిత్య విద్యా విశేషంలో ఉన్న అంశాలన్నీ కూడా విష్ణుచిత్తుల వారు మహారాజు గారికి సుబోధంగా ప్రసన్నంగా విశదీకరించారు. మొగుడుదమ్ముల విప్పు మగతేటి ఎలుగులు సడలిపోజేయు విశల్యకరణే, కాలవశంబున కడచన్న వాసరశ్రీ క్రమ్మరించు సంజీవకరణి, రేయను వారుణ పాయలైన రథాంగ చతుర హత్తించు సంధానకరణి, తిమిరంబుచే సొంపు సమసిన దిశలకు వన్యనొసగు సౌవర్ణకరణి, మించు బెరెండ అగ్నిబుట్టించు అరణి, కరుషఘోర పయోరాశి గడపు తరణి, తోచి ప్రాచీ మహీధరోత్తుంగ సరణి, ప్రాజదూ మాణికంబుల భరణి తరణి. తరణి అంటే సూర్యుడు, తరింపచేయువాడు, చీకట్లు పారద్రోరి జీవులకు వెలుగు ప్రసాదించి ఈ సంసార సాగరము జీవన ప్రస్థానంలో మన పురోగమనానికి కావలసినటువంటి వాతావరణాన్ని కల్పించే దేవదేవుడు సూర్యభగవానుడు. ఈ సూర్యభగవాను యొక్క ప్రాతకాలపు వెలుగులలో ఎన్నో ఔషధ గుణాలు కూడా ఉన్నాయి. ఏమిటా ఔషధ గుణాలు? అలనాడు ఎప్పుడో లక్ష్మణుడు మూర్ఛలినాడు, అప్పుడు హనుమంతుడు వెళ్ళి సంజీవిని పర్వతానికి వెళ్ళి ఆ సంజీవిని మందులు తీసుకొచ్చాడని మనం రామాయణంలో చూస్తూ ఉన్నాం, చదువుతూ ఉన్నాం. అవన్నీ ప్రాతకాలపు వెలుగుల్లో ఉన్నాయి. ఎలా ఉన్నాయి? మొగుడుదమ్ముల విప్పు మగతేటి అలుగులు సడలిపో చేయు విశల్యకరణి. పద్మాలలో మకరందం ఉంది, ఆ మకరందాన్ని తుమ్మెదలు తాగుతూ ఉంటాయి. కొన్ని తుమ్మెదలు తాగుతూ తాగుతూ బాగా మత్తెక్కి అలా ఉండిపోతే పద్మాలు సూర్యాస్తమయం అయిన తర్వాత ముడుచుకుపోతాయండి. ముడుచుకుపోయినప్పుడు ఆ తుమ్మెదలు చిక్కుకుపోతాయి అందులోనే. అవి ఏమవుతాయి? మనుషుడి దినం మళ్ళీ సూర్యభగవానుడు వేంచేసి ఈ పద్మాలు విచ్చుకుంటుంటే బయటకు వస్తూ ఉంటాయి. అవి నల్లగా ఉంటాయి తుమ్మెదలు. ఆ నల్లగా ఉన్న తుమ్మెదలన్నీ వచ్చేస్తూ ఉంటే వచ్చేస్తూ ఉంటే విశల్యకరణి, మొగుడుదమ్ముల విప్పు మగతేటి అలుగులు సడలిపో చేయు విశల్యకరణి. విశల్యకరణి అంటే ప్రాచీన కాలంలో రాజులు యుద్ధాలు చేస్తే బాణప్రయోగాలు చేసుకుంటారు, ఆయుధాలు ప్రయోగం చేసుకుంటారు. అవన్నీ శరీరంలో ఉంటే ఆ బాణాలన్నీ తీసేస్తారు. ఆ బాణాలు అలా పెరికారనుకోండి నొప్పి, అవి తీయడానికి ఒక మంచి ఔషధం ఉన్నది, అదే విశల్యకరణి. అటువంటి విశల్యకరణి ఔషధ తత్వం అంతా కూడా ఆ సమయంలో ఉన్నది. తుమ్మెదలు బయటకు వచ్చేస్తూ ఉంటాయి తెల్లవారుతో కొన్ని చోట్ల. అదే ఆ వైనమే విశల్య, ఆ విధానమే విశల్యకరణి. కాలవశంబున గడచన్న వాసరశ్రీ క్రమ్మరించు సంజీవకరణి. ఒక దినం గడిచిపోయింది కాలంలో, మరొక దినానికి అంకురార్పణ జరుగుతూ ఉన్నది. ఆ అంకురార్పణ జరుగుతూ ఉన్నది ఏమిటంటే గడిచిపోయినటువంటి కాలతత్వాన్ని మళ్ళీ పునరుజ్జీవింపజేస్తూ ఉంది. ఒకసారి చీకటి వ్యాపించి ఆ చీకటిని పారద్రోలి మళ్ళీ వెలుగురు నింపే ప్రయత్నం చేయడమే సంజీవకరణి. ఆ సంజీవకరణి యొక్క మహత్వం చేత వెలుగులు వస్తూ ఉన్నాయి. ఆ సంజీవకరణి ఔషధ ప్రభావం కూడా ఆ వెలుగుల్లో ఉన్నది. రేయును వారుణ పాయలైన రథంగతతుల హత్తించు సంధానకరణి. సంధానకరణి చక్రవాక పక్షులు విడిపోతాయి చీకటైతే, అవి మళ్ళీ కలుసుకుంటాయి. అలాగా మన యొక్క ఆలోచన విధానాలన్నీ కూడా చల్లా చెదరైపోతున్నాయి నిద్రావస్థలో, ఏం తెలియదు మనకి. అవన్నీ మళ్ళీ ఒక ఆలోచనకు ఒక ఆలోచన మళ్ళీ కలుసుకొని మళ్ళా మనం ప్రయత్నించి బాగా పురోగమనం చెందడానికి ఒక ఉద్యమాన్ని ప్రారంభించడానికి తగినటువంటి శక్తి పుంజుకుంటున్నాం. అదే సంధానకరణి. అనేకానేక జీవశక్తులను సంధానం చేయడమే సంధానకరణి. ఈ సంధానకరణి అనే ఔషధ శక్తులు కూడా ఈ వెలుగుల్లో ఉన్నాయి. తిమిరంబుచే సొంపు సమసిన దిశలకు వన్యనసుకు సౌవర్ణకరణి. అంతా చీకటి వ్యాపించిపోయింది, మళ్ళీ పవిత్ర ప్రాతకాలంలో ప్రశాంత ప్రభాత సమయంలో ఆ బాలభానుని యొక్క బంగారు కిరణాలు ఎక్కడో తూర్పు కొండల లోపల ఉంటాడు ఆయన, పడమటి కొండలపైన పడుతున్నాయి ముందు ఆ కిరణాలు. అక్కడి నుంచి
అలా అలా దిక్కులకు వ్యాపిస్తూ ఉన్నాయి. తిమిరంబుచే చీకటి చేత సొంపు పోయినటువంటి అందాన్ని పోగొట్టుకున్నటువంటి దిక్కులకు మళ్ళీ బంగారు పూత, అదే సౌవర్ణకరణి. మించు బీరెండ అగ్నిపుట్టించు అరణి, సమస్త సృష్టి ఒక యజ్ఞకుండమై అగ్నిహోత్రుడు ఆవిర్భవింపబడుతున్నాడు. అక్కడి నుంచి ఎండ ప్రారంభమవుతుంది. బలభానుడు ప్రశాంతంగా ఉండి ఇంకా విజృంభిస్తాడు మార్తాండుడుగా, అంటే అగ్నితత్వం ప్రారంభమవుతుంది ఈ సృష్టి అనే యజ్ఞకుండంలో. ఈ విన్యాసాన్ని, ఈ ప్రకృతి యొక్క తత్వాన్ని అనుశాసించే దేవదేవుడెవరు? సూర్యభగవానుడు. ఆరు ఋతువులు, ఉత్తరాయణ దక్షిణాయనాలు, ఇక 12 నెలలు, ద్వాదశ ఆదిత్యులు, ఈ పరిభ్రమణం చేతనే సృష్టిలో వెలుగు వస్తూ ఉంది. కాబట్టి ఈ విరుగులకే వెలుగైనటువంటి వాడు ఆది నారాయణుడు, అర్కులో పుండరీకాక్షుడు అని విష్ణుచిత్తుల వారు ఈ ప్రత్యక్ష నారాయణుడైనటువంటి సూర్యమండల విశేషాన్ని విశదీకరిస్తూ అందులో ఎలా పరమాత్మ ఉన్నాడు, పరమాత్మని వెలుగులున్నాయి, జ్ఞానకాంతులున్నాయి అనే అంశాన్ని విశదీకరించి చెప్పాడు. ఆ తత్వం తెలుసుకోవాలంటే అంతర్ముఖుడు కావాలి. కేవలం బహిర్ముఖమైనటువంటి దృష్టి ఉంటే ఎవడూ తెలుసుకోలేడు. మన కంటికి కనిపించదని చూస్తూ ఉన్నామంటే మన కంటికి కనిపించినటువంటివి మన అంతరంగంలో ఉన్న రహస్యాలు చాలా ఉన్నాయి. అదే అంతరంగ విజ్ఞానం, అంతర్ముఖీన విజ్ఞానం. అంతర్ముఖీన దృష్టి కావాలంటే తపస్సు చేయాలి, ధ్యానం చేయాలి. ప్రతర్దనుడు అనే ఒక మహారాజు, ఆయనకు మోక్షం కావాలి, తపస్సు చేశాడు, ఇంద్రుని ఆరాధించాడు. ఇంద్రుడు అప్పుడేం చేస్తున్నాడు, శ్రీమన్నారాయణ ధ్యానంలో ఉన్నాడు. ఈ ప్రతర్దనుడు యోగశక్తి చేత దేవలోకమునకు వెళ్ళి ఆ ఇంద్రుని సమక్షానికి వెళ్ళాడు, సన్నిధికి వెళ్ళాడు. ఇంద్రుడు ధ్యాన సమాధిలో ఉన్నాడు, దేవేంద్రుడు. అక్కడికి వెళ్ళి నమస్కరించి మాముపాస్వ అన్నాడట. అది అర్థించాడు, నాకు ముక్తి ప్రసాదించండి అని అర్థిస్తే ఆయన కూడా మాముపాస్వ అన్నాడు. అంటే నీకు ముక్తి కావాలి అంటే నన్ను ఉపాసించు అని. అప్పుడు దేవేంద్రుడు అన్నాడా, మా ఉపాస్వ అని దేవేంద్రుడు అన్నాడా, ఎవరన్నారు ఆ మాట? ఆ మాట అన్నది దేవేంద్రుడు ఏ శ్రీమన్నారాయణుని గమ్యమానుడిగా చేసుకుని ఆరాధిస్తున్నాడో ఆ శ్రీమన్నారాయణుడే దేవేంద్రుని యొక్క హృదయంలో ఉన్నాడు, అంతర్యామిగా ఉండి జాజ్వల్యమానంగా ప్రకాశిస్తున్నాడు. ఆ సమయానికి ఈయన వెళ్ళాడు, అర్థించాడు, నాకు ముక్తి ప్రసాదించండి అని. నీకు ముక్తి కావాలంటే మా ఉపాస్వ అన్నాడు ఆయన. ఆ అన్నవాడు శ్రీమన్నారాయణుడని దేవేంద్రుడు జాగ్రత్త అవస్థలోకి వచ్చి చెప్పాడు మళ్ళీ. అయ్యా, నువ్వు నేను మా ఉపాస్వ అన్నాను కదా అని ఇంద్రుణ్ణి ఆరాధిస్తే నీకు మోక్షం రాదు. ఇంద్రునికి ఇంద్రపదవి ఇచ్చినటువంటి వాడు, అష్టదిక్పాలకులను నియమించినటువంటి వాడు, బ్రహ్మాదులకు శాసకుడు అయినటువంటి పురుషోత్తముడు శ్రీమన్నారాయణుడు ఎవరైతే ఉన్నారో ఆయన్ని ఉపాసించు, నీకు మోక్ష సామ్రాజ్యాన్ని అనుగ్రహిస్తాడని ఆ ప్రతర్దనునికి ఇంద్రుడు ఉపదేశించాడు నారాయణ మంత్రాన్ని.